నేను ఓడిపోవచ్చు కానీ ప్రజలను గెలిపిస్తా, అసెంబ్లీలో నన్ను అడుగు పెట్టనివ్వకపోవచ్చు అయినా ప్రశ్నిస్తూనే ఉంటా అని అన్నాడు పవన్ కళ్యాణ్ సారు. అన్నట్టుగానే మునుబట్టి పోరాటం చేస్తూనే ఉన్నాడు. మొన్న ఉసుక దీక్షతోని ఉరిమి ఇలా రైతుల సమస్య మీద లడాయి అందుకుండు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేసిండు పవన్ కళ్యాణ్ సారు. పంటకు మద్దతు ధరిస్తున్నారా లేదా, యోసం తిప్పలు ఎట్లున్నాయి అని మొత్తం మరుచుకున్నాడు. ఇక రైతులు మాట్లాడుకుంటా, కేంద్ర రాష్ట్రాలు రెండు ప్రభుత్వాలతో కూడా దెబ్బలాడి ఆయన శక్తి చూపెట్టి ఈ రైతుకి ఎప్పటికైనా సరే సుభిక్షం తెస్తాడని ఆశిస్తున్నాం. తాత ఆవేశంగా చెప్పుడు, ఇన్నోళ్ళు సప్పట్లు కొట్టుడు, సూపర్ పన్రి. ఇంకో రైతన్న మాట్లాడుకుంటా, సర్కార్కు మందుబాటల మీద ఉన్న సోయి రైతుల మీద లేకుండా ఇండియాకి వచ్చిండు. లెక్కర్ గురించి ఏదో ఏటీఎం కార్డులు వచ్చినాయి సార్, ఏదో అట్టంటే డబ్బులు ముందిచ్చేస్తారంట సార్. రైతులు మాట్లాడుడైనాక ఆఖర్లా పవన్ సార్ మైక్ అందుకొని సర్కార్ మీద కోపం, బాధ, ఆవేశం అన్ని చూపించిండు. సూట్ కేస్ కంపెనీలు పెట్టి మీరు ముఖ్యమంత్రులు మీరు ఈ స్థాయిలో ఉంటే కష్టపడే రైతుకి కడుపు మండదా? అరే మీరు కనీసం ఒక కిలో ఉల్లిపాయలు తొక్కిసలాట లేకుండా ఇవ్వలేదు 150 మంది ఎందుకే మీరంతా? చిత్రం ఏంటంటే, పవన్ అన్న రైతుల సమస్యల మీద ఈ తీర్ల కొట్లాడుతుంటే అదే జిల్లా నుంచి గెలిచిన పార్టీ ఏక్ నిరంజన్ ఎమ్మెల్యే రాపాక సార్ మాత్రం దీక్షకు రాలే.